అంతా సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కన ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామని నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు చూస్తే దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది తనని చెప్పారు ఒక ఉద్దేశంతో దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే పార్టీకి ఎంత దెబ్బ తగిలినా గానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్తం కళ్ళ చూశాడు చంద్రబాబు నాయుడు. ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరేమి కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఎన్ని కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను ఒక 30-40 సెకండ్ తర్వాత సీఎం గారు చేపెట్టుకుని కిందకు తోడటం చూశాను. నేను ఇంకా ఏమన్నా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ తగిలి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది ఇవాళ. చలో ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, ఇక టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాడు, సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఇది ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది. ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది, పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది, తక్షణమే భద్రత పెంచాలి. ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారం చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో, ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మీరు చూశారు, కూటమి నాయకులు అందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చెయ్యాలి, భద్రత పెంచాలి.
విజయవాడ నగరంలో అందరం కూడా చూశాం. పెద్ద ఎత్తున మహిళలు, యువత, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు బారులు తీరి కిలోమీటర్లు నుంచున్నారు. వారికి స్వాగతం పలికారు, వారికి స్వాగతం పలికారు. మొత్తం కూడా దారి పొడవునా కూడా నేరాజనం పలికి, హారతలు ఇచ్చి, దండలు వేసి, బిల్డింగుల మీద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకే కావాలనే కుట్ర పన్నారు, కావాలనే దాడి చేశారు, కావాలనే దాడి చేశారు. మరి నిన్న జరిగినటువంటి బస్సు యాత్రలో నేను కూడా ఉన్నా, బస్సు మీద నేను కూడా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైనప్పుడు ఆయన రెండు చేతులతో ముఖం పట్టుకున్న తర్వాత తీస్తే ఇది మొత్తం కూడా ఆయనకి రక్తస్రావమైంది తీవ్రంగా. మరి ఖర్చీపుతో తుడిశాం, ఖర్చీపుతో తుడిశాం. ఆయన బస్సులో ఇచ్చి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత ఎక్కడ కూడా నాయకుల్ని, ప్రజల్ని ఎక్కడ నిరుత్సాహపరచకూడదని ఆయన మొండి ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఎలా ధైర్యంగా ఉండాలో కూడా దాడి జరిగిన తర్వాత చూసి నేర్చుకోవాల్సింది పోయి ఆయన మీద విషం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక కదా ఇటువంటి దుర్మార్గం చేస్తూ ఉన్నారు, దుర్మార్గం చేస్తూ ఉన్నారు. దాడి జరిగింది, ఘటన జరిగింది, దీని మీద విచారణ చేయాలని మీరు కూడా కోరుకోకపోగా సోషల్ మీడియాలో కావాలనే ఇష్టానుసారం ఆయన మీద పోస్టులు పెడతా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి ఘోర పరాభవం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరల మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా అధికారులు కూడా ఖచ్చితంగా ఈ ఘటన మీద వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయాలి. చేయడంతో పాటుగా ఈ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వారితో పాటు వారి వెనకాతల ఉండేటువంటి కుట్రదారులను కూడా వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం. నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్ గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్ గా సంయమనం పాటిస్తారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఆయన తాలూకా
సిద్ధం సభలు కానీ రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి. పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు. రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ